సో డెమో చూసారు కదండి. ఇప్పుడు ఈ విధంగా మీ ఫొటోస్ పెట్టి ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఖచ్చితంగా మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేసి చూస్తే నాకైతే చాలా బూస్ట్ అప్ ఇచ్చినట్టుంటుంది. ఒక్క లైక్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ నేను వాడిన మెటీరియల్ మొత్తం మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని మెన్షన్ చేశాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ నేను వాడుతున్న కైన్మాస్టర్ గురించి, మీ ఫోన్లో మీరు ఎడిట్ చేసినప్పుడు మీకు వాటర్ మార్క్ సమస్య అనేది వస్తే ఈ వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు నిన్న పెట్టిన వీడియోస్ చాలా బాగున్నాయి. నైట్ పెట్టింది, నేను మార్నింగ్ పెట్టింది. ఇంట్రెస్ట్ ఉంటే చూడాలంటే ఇండి స్క్రీన్ కార్డులో ఇస్తాను, అక్కడ నుంచి చూడండి. మీకు అయితే చాలా చాలా నచ్చుతుందని చెప్పాను. ఓకే, ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. క్రియేట్ న్యూ, ఇక్కడ 9:16 అడ్వాన్స్డ్ ఫిల్ ఫోటో డిఫాల్ట్ డ్యూరేషన్ ఒక 7 సెకండ్స్ పెట్టి క్రియేట్ పైన క్లిక్ చేశాను. మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. వీడియోని మాత్రం పూర్తిగా చూడండి, ఎందుకంటే కొంచెం ఓపిక్గా పూర్తిగా చూస్తే మీ ద్వారా ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది, సపోర్ట్ అవుతుంది. కాబట్టి కొంచెం ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, ఒక 5 నిమిషాలు. సో రిక్వెస్ట్ అనుకొని చూడండి. ఇమేజ్ అసెట్స్, ఒక బ్లాక్ కలర్ ఇమేజ్, నియర్లీ ఈ ఇమేజ్ సైజు. 30 సెకండ్స్ కంటే ఎక్కువ పెట్టుకుంటే ఆ తర్వాత కట్ చేసుకుందాం. పెట్టేసి ఫస్ట్కి వచ్చాను. ఇక్కడ లేయరు మీడియా, నేను మీకు ఒక ఫోటో ఫ్రేమ్ని ప్రొవైడ్ చేశాను, అది ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. స్ప్లిట్ స్క్రీను, పక్కనున్న వైట్ బాక్సు ఫుల్గా ఇలా అప్లై అవుతుంది. సో ఈ ఫోటో ఫ్రేమ్ని కూడా క్లిక్ చేసి చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. ఇక ఇప్పుడు 1 బై 1 అయితే పిక్స్ పెట్టుకుంటూ వెళ్దాం. లేయరు, ఇక్కడ లేయరు మీడియా. చేసే విధానం మాత్రం అయితే చాలా చాలా సింపుల్ అండి, మీకు ఈజీగా ఉంటుందని ఈజీ వేలో కూడా చెప్పాను నేనైతే. సో మీరు కొంచెం ఓపిక్గా వీడియోని చూడండి, మీకే అర్థమవుతుంది. ఫస్ట్ పిక్ని తీసుకున్నాను, 3 డాట్స్ సెండ్ టు బ్యాక్ చేశాను. ఇక్కడ తీసుకొచ్చి కొంచెం పెద్దగా చేస్తాను, రైట్ సరిపోయింది. ఇప్పుడు కొంచెం రొటేషన్ ఇచ్చుకుంటాను, ఇలా రొటేషన్ ఇచ్చి ఇక్కడ పెట్టండి. క్రాపింగ్లో దగ్గర క్రాప్ చేయండి, కొంచెం ఇలా క్రాప్ చేయండి. ఇంకొంచెం రొటేషన్ ఇవ్వాలి ఈ ఫోటోని, ఎందుకంటే ఈ ఫోటో రొటేషన్ సరిపోలేదు. ఈ విధంగా రైట్, ఈ ఫోటోని క్లిక్ చేసి చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు చేశాను. ఇప్పుడు మళ్ళీ లేయరు మీడియా, మళ్ళీ మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకున్నారో వాళ్ళది ఇంకొక పిక్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని 3 డాట్స్ సెండ్ టు బ్యాక్, ఈ ఫోటోని కొంచెం రొటేషన్ ఇవ్వండి. ఇలా ఇచ్చి ఇక్కడ కొంచెం చిన్నగా చేసుకుందాం. ఇలా పెట్టేసేయండి, ఇది చివరి పట్టుకొని ఇంకా వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. లేయరు మీడియా, మళ్ళీ మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది ఇంకొక మంచి పిక్ని తీసుకొని ఇలా రొటేషన్ ఇచ్చి 3 డాట్స్ సెండ్ టు బ్యాక్, ఇందులోకి అడ్జస్ట్ చేసుకోండి పిక్ని. అండ్ క్రాపింగ్ అనే బటన్లో దగ్గర క్రాప్ చేసుకోండి. చేసి ఇంకొంచెం రొటేషన్ ఇవ్వాల్సి ఉంటుంది ఫోటోని. ఇలా రొటేషన్ ఇచ్చి ఇందులోకి అడ్జస్ట్మెంట్ చేశాను. రైట్ చేసేసి చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి వచ్చాను. లేయరు మీడియా, మళ్ళీ నెక్స్ట్ ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది ఇంకొక పిక్ని తీసుకోండి. ఫోటో సెలెక్షన్ మీ ఇష్టం అండి. ఈ ఫోటోని తీసుకున్నాను, 3 డాట్స్ సెండ్ టు బ్యాక్, కొంచెం రొటేషన్ ఇస్తాను, ఇలా పెద్దగా చేస్తాను చివరి పట్టుకొని. క్రాపింగ్లో దగ్గర క్రాప్ చేస్తాను ఇలా. రైట్, చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేశాను. ఫస్ట్కి వచ్చేయండి. లేయరు టెక్స్ట్, ఇక్కడ నేనేం చేస్తానంటే కొన్ని టెక్స్ట్లు రాస్తాను, బ్యూటిఫుల్ అని రాసి ఓకే చేశాను. ఇక్కడికి వచ్చింది, కలర్లోకి వచ్చాను, బ్లాక్ కలర్ తీసుకున్నాను. ఫాంట్ అనే ఆప్షన్లో టాప్లో స్టోర్ సింబల్ క్లిక్ చేశాను, ఎసెట్ స్టోర్ లోడ్ అవుతుంది. హ్యాండ్ రైటింగ్ అనే కేటగిరీలోకి వచ్చి కిందకి వెళ్ళాను. కిందకి వెళ్ళి ఇప్పుడు నేను టార్గెట్ ఇచ్చింది ఇది, ఎత్తి ఇన్స్టాల్ చేసుకోండి. బ్యాక్ వచ్చేయండి. ఫాంట్స్ అనే ఆప్షన్ హ్యాండ్ రైటింగ్లోకి వస్తుంది, ఈ లాస్ట్ ఇది సెలెక్ట్ చేసుకోండి. దీనికి షాడో ఆన్ చేయండి, షాడో. రైట్, తీసుకొచ్చి కొంచెం చిన్నగా చేసి ఇక్కడికి పెట్టండి. ఇలా పెట్టేసి చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఇదే క్లిక్ చేసి 3 డాట్స్ డూప్లికేట్, ఓకే, ఇక్కడ పెట్టండి. సారీ, ఇక్కడ ఎడిట్ టెక్స్ట్, ఇక్కడ ఇన్నోసెంట్ అని రాయండి. ఇన్నోసెంట్ అని రాసి ఓకే చేయండి. చెప్తున్నాను ఎగ్జాంపుల్గా, కొంచెం అటు ఇటు అడ్జస్ట్ చేసుకోండి. 3 డాట్స్ డూప్లికేట్, ఈ డూప్లికేట్ని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాను. ఇక్కడ ఎడిట్ టెక్స్ట్, ఇక్కడ ఐ కిల్లర్ అని రాయండి. ఐ కిల్లర్ అని రాసేసి కొంచెం రొటేషన్ ఇవ్వండి. ఇక్కడ పెట్టేసేయండి ఐ కిల్లర్ని, ఇలా పెట్టేసేయండి. అండ్ మళ్ళీ ఇదే క్లిక్ చేసి ఐ కిల్లర్ని 3 డాట్స్ డూప్లికేట్, ఈ డూప్లికేట్ని తీసుకెళ్ళి ఈ టాప్లో పెట్టి కొంచెం రొటేషన్ ఇవ్వండి ఇలా. ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీ ఇష్టం
బేబీ అని రాస్తాను, ఎగ్జాంపులే కాబట్టి రెండు డాట్స్. ఓకే చేశారు. ఇంకా ఏదైనా కావాలంటే ఇంకా పెట్టుకోవచ్చు, లవ్లీ గాలు, మై డియర్, వాళ్ళ పేరు, ఇట్లా ఏదైనా పెట్టుకోవచ్చు, అది మన ఇష్టం. ఓకే ఇది పెట్టేసాం. ఇప్పుడు లేయరు మీడియా, నేను మీకు లిరిక్స్ ఇచ్చాను వైట్ కలర్ లిరిక్స్, అవి ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి తీసుకోండి. తీసుకొని కిందకి వెళ్ళండి. బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి, ఇందులో మల్టీప్లే అని ఉంటుంది. చేసి చివరి పట్టుకొని పెద్దగా చేయండి, కొంచెం చేసి మీడియంలోకి పెట్టండి. పెట్టి ఈ లిరిక్స్ చివరికి వెళ్ళి 25 సెకండ్ల దగ్గర, కరెక్ట్గా 25 సెకండ్ల దగ్గరకు వచ్చి టాప్లో ఉన్న ఈ బ్లాక్ ఇమేజ్ని క్లిక్ చేసి సిజార్ సింబల్ ట్రిమ్ రైట్, 25 సెకండ్స్కి ట్రిమ్ చేయండి. ఫస్ట్కి రండి, లేయరు మీడియా. నేను మీకు ఒక హాట్ పార్టికల్స్ వీడియో ఇచ్చాను కదా, అది ఇక్కడికి తీసుకోండి. ముందు మిక్సర్లో ఆడియో తీసేయండి, ఇదే క్లిక్ చేయండి, కిందకి వెళ్ళండి. స్ప్లిట్ స్క్రీన్ పక్కనే ఉన్న వైట్ బాక్సు ఇదే క్లిక్ చేసి బ్లెండింగ్లో లైటింగ్ ఆన్ చేయండి. లైటింగ్ ఫస్ట్కి రండి, ఒకసారి ప్లే చేయండి. చూడటానికి చాలా చాలా బాగుంది. సో మీరు స్టార్టింగ్లో చూసిన డెమో ఇదే. అమ్మాయిలైన అబ్బాయిలైన ఫోటోలే మారితే కానీ చేసే విధానం మాత్రం ఒకటే. నేను వాడుతున్న కైన్మాస్టర్ కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో కైన్మాస్టర్ సెట్టింగ్స్ న్యూ వీడియో ఉంటుంది, ఆ వీడియోలో చెప్పారు కైన్మాస్టర్ ఎక్కడ దొరుకుతుంది, ఎలా ఇన్స్టాల్ చేసుకుంటారని. ఆ వీడియో ఒకసారి చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో ఫస్ట్లోనే ఉంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి నేను మీరు వాడుతున్న కైన్మాస్టర్కి సడన్గా వాడేటప్పుడు ఇన్ని రోజులు వాడిన తర్వాత సడన్గా వాటర్ మార్క్ వచ్చింది అనుకోండి, నేను ఇచ్చిన కైన్మాస్టర్కి ఏం లేదు, మీ దగ్గర ఉన్న కైన్మాస్టర్ అంటే వాడేది అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ నా దగ్గర నుంచి డౌన్లోడ్ చేసుకున్న ఏపీకే ఫైల్ ఉంటుంది కదా, మళ్ళీ దాన్ని రీఇన్స్టాల్ చేసుకుంటే వాటర్ మార్క్ రాదు. నేను అలానే చేస్తాను, వాటర్ మార్క్ ఎన్నిసార్లు వస్తే అలానే తీసేసి మళ్ళీ రీఇన్స్టాల్ చేసుకుంటాను. మీకు ఒకవేళ సొల్యూషన్ కావాలంటే దానికి సొల్యూషన్ అయితే ఇదే. ఓకే వీడియో కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు సేవ్ చేసుకుందామా. టాప్లో సేవ్ బటన్ క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో పెట్టుకొని సగానికి కంటే ఎక్కువ బిట్రేటు 30 ఫ్రేమ్స్ కంటే ఎక్కువ ఉండాలి, కానీ తక్కువ అయితే ఉండకూడదు. సేవ్ వీడియో, లైక్ చేయండి, షేర్ చేయండి ఎడిటింగ్ వీడియోలకి, మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.